హాయ్ హలో, వెల్కమ్ టు పిన్ కౌంటర్. తాగ్గన్లు కానీ తాగలేను, తాగి ఓగ్గన్లు కానీ ఓగలేను అంటున్నాడు టీజీ. నాయకులంతా ఎంచక్క తాగుడు మానేసి మహాపురుషులు కావాలని సెలవిస్తున్నాడు ఈ మహానుభావుడు. ఆయనలోని మందు అంగిలేందో మీకు కూడా ఎరటీగా చూపిస్తారు రండి. టీజీ కోటు బాగుంది కానీ సాయంత్రం అయితే ఓ పెగ్గేయిందే, ప్యాణమంతా ఇలయల్లాడుతుందంటున్నారు మీ నాయకు ఫ్రెండ్స్. నువ్వేమంటావు దానికి? మరి నిజంగా వీళ్ళు సేవ చేయాలా? ఎండాకాలంలో కూడా నీలాగా టైట్ కోట్ వేసుకుని తిరగాలంటావా? ఎన్నో ఉన్నాయి ప్రాంతాలు డెవలప్మెంట్కి, ఎన్నో ఉన్నాయి. మీలాంటి నాయకులు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే సూటు కాదు కానీ నువ్వు సుక్క గురించి చెప్పు రాజా. మనం ఈ తాగుడుకు చాలామంది బౌన్సర్లు అయిపోతున్నారు. నువ్వు చెప్పేది నాయకుల గురించా జనం గురించా? సిగరెట్లకు బానిసలు అయిపోతున్నారు, మనం బస్సుల మీద రాస్తున్నాం. ఏమని టికెట్కు సరిపడా సెలరీ ఇవ్వాలనే? తాగుడు తాగటం వల్ల మనుషులు చనిపోతున్నారు. ఒరే అవునా, తాగిని వెంటనే చనిపోతున్నారా లేకపోతే మెల్లగా చనిపోతున్నారా? సిగరెట్ల వల్ల ప్రాణాలు, తాగటం వల్ల ప్రాణాలు పోట్టుకుంటున్నారు. బోర్డులు వేస్తున్నాం మనం. నువ్వు బోర్డులు వేసినంత మాత్రాన తాగుబోతులు తాగడం ఆపరు కానీ నువ్వు క్లియర్గా చెప్పు స్వామి. బస్సుల్లో వేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాం, దాని మీద పోరాటండి. నువ్వు మాత్రం ఇప్పుడే దిగిన రష్యా పెదానిలాగా ఫోజులు ఇచ్చి నీతులు చెప్తానంటావు. పోరాడి అటువంటివి తాగుడు అలవాటు బానిసత్వం కావద్దండి. నువ్వు చెప్పేది ఎట్టుందంటే చెడ్డీ కొనుక్కోవడానికి 10 రూపాయలు లేవురా స్వామి అంటే వడ్డీ కోసం అప్పులు ఆయన వచ్చి ఉన్న గోసి బీక్కుపోయాడంట నీలాంటి ఆయన. నువ్వు మ్యాటర్ వదిలేసి పసలైన కథలు చెప్తావేంది స్వామి. ప్రభుత్వం మెమరాండంలు ఇవ్వండి, నా తరఫున ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాను. నీకు ఎవరో మెమరాండంలు ఇవ్వడం లేదా ఏందే, మరీ చీప్గా అడుక్కుంటున్నావా? నీకు అన్నీ తెలిసాక మెమరాండంలు ఎందుకు రాజా? ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలని అమలు పరచాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, చట్టాన్ని చేసేవాళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు తెలిసిందా ఏంది నీకు? నువ్వు ఏం మాట్లాడాలో అర్థం కాక నోటికొచ్చింది వాగుతున్నావు అని అర్థమైంది కానీ నువ్వేసుకో. సో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ నీలాగా మెమరాండంలు తీసుకోవాలంటావు. చెడ్డదని మనం చెప్పేటప్పుడు మనకు అలవాట్లు ఉండరాదు. అబ్బో నువ్వంటే సుక్కకే ముక్కకే దూరమా, మిగతా వాళ్ళకి కక్క ముక్కలేంది కుదరదు రాజా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రజా, ఇప్పుడు ప్రజలు పంచాయతీ ఎలక్షన్, మళ్ళీ ఇప్పుడు నిరంతరం ఎలక్షన్స్ వస్తున్నాయి. నీ దగ్గర విషయం లేదని క్లియర్గా పిక్చర్ వచ్చింది కానీ టాపిక్ మార్చక జాపన. వాళ్ళతో అండర్టేకింగ్ తీసుకోవాలి, వే టు టేక్ అండర్టేకింగ్. తాగుడుకు మేము బానిసలం కాదు, సిగరెట్లకు మేము ప్రోత్సహించము. ఇదే కాదు, ఎక్కువ డబ్బు ఉంటే నీలాంటి వాళ్ళు పేదలకు పంచి పెడతామని కూడా ఓ అండర్టేకింగ్ తీసుకుంటే బాగుంటుందేమో. అని వాళ్ళు అండర్టేకింగ్ అని, ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులు. వాళ్ళు ఓట్లు వేయించుకునేటప్పుడే ప్రజానాయకులు, కానీ గెలిచిన తర్వాత కాదులే. అపాయింట్మెంట్ చేసే వాళ్ళతో అండర్టేకింగ్ తీసుకోవాలి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కూడా అండర్టేకింగ్ కంటే ఎక్కువ రాజా. ఎంతమంది నాయకులు పతివ్రతలో చెప్పు. ప్రభుత్వం ఒక పక్క తప్పుడు అని చెప్పినప్పుడు, తప్పు దీనివల్ల ప్రాణాలు పోతాయని తెలియజేసినప్పుడు నీతులు నీట్గా చెప్పొచ్చులే. అవినీతిలో ఆరితేరిన దొంగ నాయకులు కూడా అన్నా హజారీకి జై అంటుంటే ఈ దేశంలో అవి సాధ్యం కాదులే స్వామి. గార్డు లెక్కలు చూపించి ప్రజల్ని మోసపరిచి రోడ్డు మీదకు తేవటం న్యాయం కాదని మేము మా ప్రాంత జనాలు. నువ్వే గవర్నమెంట్లో ఉన్నావో మర్చిపోయావా ఏంది రాజా? కారు పుక్కన ఓసారి చూసుకో స్వామి. సబ్జెక్ట్ అంతా అదేనాయనా, నువ్వు ఈ నీతులు చెప్పిందంతా టీఆర్ఎస్కేనా ఏందే? ఈ చట్టం పెట్టేవాళ్ళన్న అలవాట్లు మానుకుంటే ఆ చట్టం పెట్టేవాళ్ళు ఎవరికి అలవాటు ఉండరాదు. అంటే మేమంతా ప్రజానాయకులకు సిగరెట్లు తాగేది కానీ తాగుడుకు కానీ మా ప్రజానాయకులు ఎవరికి ఉండరాదు. అది ఇదేదో బాగుంది కానీ చీకట పడితే సిందేసే నాయకులు కూడా ఉన్నారు రాజా, వాళ్ళకి పర్సనల్గా చెప్పకపోయావా? మనలో ఎవరికి అలవాటు లేదనుకో, మన మైండ్ కూడా అదే విధంగా అప్లై అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. మందు మహాచెడ్డది మహారాజా, ఆఫ్రికా పోయినా ఓ పెగ్గులేందే ప్రాణం పోతుందనుకో. తాగుబోతుకి బూతులు, అవినీతి నాయకుడికి నీతులు ఎక్కువ రాజా. అది ఇస్తామంటున్నాం. ఏంది అది ఫ్రీగా మందు పంచి పెడతారా ఏంది? మందులు తాగరాదు, మీడియా ఫ్రెండ్స్ మీరు తాగరాదు, మీరు యూత్. మీ గురించి అడిగితే మా గురించి చెప్తామేంది స్వామి, నాయకుల కంటే మీడియా బెటరే కానీ నువ్వు కానీ. మీ మీద చాలా మంది డిపెండ్ ఉంటారు, మా మీద చాలా మంది డిపెండ్ పెట్టారు. మంత్రులు తాగొద్దనేసరికి సిక్కు మందే ఏంది, కామెడీ చేస్తున్నావా?
మీరు తాగరాదు, మేము తాగరాదు. ఎందుకంటే మీకు మీరు పిఆర్ జాబ్ ఎక్కువ ఉంటుంది. మీది మీది మాత్రం మందేస్తే మంచం మీద పడుకొని లేవరంటారా ఏందే? మందు గురించి మహానుభావుడిలాగా చెప్పావు గానీ ఇంక పోయిరా గురు. సర్వే జన సుఖినోభవంతో అంటున్నాడు సుబ్బిరామిరెడ్డి. అందరినీ ఈశ్వరుడు దీవించాడనే ఈయన కొత్త మంత్రులను ఆశీర్వదించాడు. మామూలుగానే భజన వేసుకునే సుబ్బిరామిరెడ్డి ఈసారి నేషనల్ రేంజ్లో ఇరగదీశాడు. ఆయన భజనలోని కొన్ని కీలక ఘట్టాలను మనం చూద్దాం రండి. ఆ సుబ్బన్న, నువ్వు భజన మొదలు పెడితే నేను చిడతలు సిద్ధం చేసుకుంటా. ఆయన విజయం, ఆయన తెలివితేటలే ఆయన ఇంత ఈ లెవెల్ తీసుకొచ్చింది. ఆయన హృదయపూర్వకంగా ఆయన అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నీకు బాబా గెటప్ బాగుంటదేమో స్వామి, వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి బాగుంటది. మరి అదే రకంగా ఇప్పుడు వెళ్ళిపోయాడు సూర్యప్రకాష్ రెడ్డి. నీ భజన గానామృతం తట్టుకోలేకపోయాడా ఏందే? ఆయన రైల్వే మంత్రిగా ఆయన కావడం ఆయన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఎవరైనా అభినందిస్తారో, నువ్వేంది స్వామి ఆశీర్వదిస్తానంటున్నావు? నువ్వు స్వామి సత్యానంద టైప్ ఏంది? మరి మన కృపారాణి ముందు నుంచి కూడా మంచి ఉత్సాహవంతురాలు. ఆహా, ఇంకా డాక్టర్ గా ఉన్నా కూడా రాజకీయం రావాలని ఎప్పుడు ఊళ్ళోలేదు. మరి ఆమె సాధించింది, లోక్సభలో గెలవడం జరిగింది, మళ్ళీ మంత్రి అయింది. నీ జంబోళ బంబ ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఇంకా చామింగా మెరుస్తుంది. మెరుస్తుందా? ఇదేం భాష స్వామి? ఇంకా ఇంకా బాగా అభివృద్ధి భవిష్యత్తు ఆమెకి ఆశీర్వదిస్తున్నాను. నీ పొగడ్తలేంటుంటే నిలబడు నిత్యానంద అంటే ఒంగుంటేనే సరిగ్గా ఉంటది అన్నట్ట నువ్వు గాని. అదే రకంగా మా సర్వే సత్యనారాయణ బ్రహ్మాండంగా సాధించాడు. ఆయన నీకంటే కాట్రాజు గాని, నువ్వు గాని అబ్బాయో. జనం అందరితో కలుపుకోవాలిగా ఎంతో ప్రేమతో హైదరాబాద్ లో అందరితో బాగుండేవాడు రాష్ట్రం అంతా కూడా. ఆహా, నీ మాటలు ఏంటంటే వారం రోజులు తిండి లేకపోయినా పర్వాలేదు రాజా, పొగడ్డంలో నిన్ను మించిన సుబ్బరామిరెడ్డి లేడంటే నమ్మో. నా ప్రియమిత్రుడు ఇంకో చిరంజీవి గారు ఆయన ఎక్కడ ఉందని ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాడా? చిన్న స్టెప్ వేసి వస్తానన్నాడా ఏందే? ఏది ఏవైనా సుబ్బరామిరెడ్డి జీవితంలో ఒకే ఒక సిద్ధాంతం ఏమిటంటే, సినిమా వాళ్ళకి అవార్డులు ఇచ్చినట్టు నాయకులకు కూడా ఏదైనా కళా పరిస్థితి పెట్టాలనుందా? అందరి సంతోషం చూస్తే నాకు ఆనందం అన్నమాట. ముఖ్యంగా నిజం చెప్పాలంటే అందరూ మంత్రి కావాలని కోరుకుంటాం. నేను కూడా కోరుకున్నాను, కానీ అది కాదు ముఖ్యమైంది. ఏంది మరి, అందరికీ డబ్బా కొట్టే మళ్ళీ సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడమా? లాలూ యాదవ్ గారు రావడం, ఆయన మామూలుగా ఇక్కడ రావడం. ఆయనకి బీహార్ లో ఇత్తడైంది, రాకేం చేస్తాడో? ఆయన ఫారూక్ అబ్దుల్లా మళ్ళీ ముత్తులవాద గారు, వైలార్ రవి గారు, ఇంకా చాలా మంది అన్ని ఆల్ పార్టీ ఎంపీస్ పిలిచి సూపర్ భోజనం పెడతామంటే ఎందుకు రా రాజా? నువ్వు మరి ఓ కొట్టేసుకుంటున్నావు గాని. ఏం ట్రబుల్ లేదు, ఎస్పీ బీఎస్పీ వాళ్ళు అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. అవుట్ సైడ్ నుంచి అటే సాగాల, కొంచెం చూడు స్వామి, మా ఆయన నమ్మితే అంతే. మరి శంఖ్యబలం తీసుకుంటే మాకు కంప్లీట్ స్టేబుల్ గా ఉంది. టేబుల్ మీదనా? స్టేబుల్ గా ఉన్నదే. యూపీ నాయకులు మహామూదులు రాజా, సందు దొరికితే చాలు ఆటాడుకుంటారు గాని సర్వేకి ఛాన్స్ ఇవ్వు స్వామి. పలం రాజు గారు పెద్దలు ఆల్రెడీ చెప్పేసిండ్రు. చీకట్లో మొహవాటం ఎందుకు గాని నువ్వు కూడా మిగిలిన భజన గానిస్తే బాగుంటదేమో స్వామి. మళ్ళీ మళ్ళీ నేను చెప్తే ఉంటది గాని ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతా, ఈ స్పోర్టివ్నెస్ నాకు నచ్చేది. ఆ నవ్వుతూ నరం నొక్కునాయన. సుబ్బరామ్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. ఆయన మహానుభావుడు, లోకద్ధారకుడు, స్వామి వివేకానంద రేంజ్ అంటావు. ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి. అన్నిటికంటే మించి ఏంటంటే, నెలకోసారి ఈ భజన మీటింగ్ ఏర్పాటు చేస్తాడా? దైవభక్తి, శివభక్తి కాబట్టి దేవుడు ఆయన ఇంకా ఇంకా దీవిస్తూ ఉండాలి. వాళ్ళ ఇంట్లో సుఖము శాంతి సౌభాగ్యం ఉంటూ ఉండాలి. అబ్బా, నువ్వు బూస్ట్ సరిగ్గా తాగలేనట్టుంది స్వామి. ఏదే మెగాస్టార్ కి ఛాన్స్ ఓ ఇరగదీస్తాడో? ఎవరెవరు ఏం మాట్లాడారు చెప్పండి. సుబ్బరామిరెడ్డి ఓ అది ఓ ఇది, ఆయనలోని మంచి మనిషి ఎప్పుడు బయటికి దొనుకొస్తాడో అని చెప్పారు చిరు. నువ్వేం చెప్తావో చెప్పు. రైట్, చాలా ఆనందంగా ఉంది. సిల్లీ చికెన్ లో తండూరి కలుపుకుంటేనా ఏందే? రాజకీయంగా మాట్లాడాలా, రాజకీయాలకి అతీతంగా ఆత్మీయ అనురాగాలతో మాట్లాడాలా అని తెలియనటువంటి మిక్స్డ్ మిశ్రమ స్పందన. రానంటూనే కన్నేం కొడతావు గాని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బయరండి స్వామి, పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.